హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. క్యూఎండి ఎపిసోడ్ 42కి మీ అందరికీ స్వాగతం. మనం లేట్ చేయకుండా క్యూఎండి ఎపిసోడ్ 42లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వారం మొదటి క్వశ్చన్ వచ్చి అడుగుతున్న వారు, ఇది మీకు యూట్యూబ్ నుండి వచ్చింది. శివరావు అడుగుతున్నారు, హాయ్ సార్. హాయ్. ఆర్సీసీబీ ఇన్పుట్ కనెక్షన్ పైన ఇవ్వాలా లేదా కింద ఇవ్వాలా, ఏది కరెక్టో చెప్పండి ప్లీజ్ అని అడుగుతున్నారు. మనకి ఆర్సీసీబీనే కాదు, ఎంసీబీ కానీ, ఐసోలేటర్ కానీ, దేనికన్నా సరే మనం ఇన్పుట్ కనెక్షన్ అనేది కిందే ఇవ్వాలి, అవుట్పుట్ అనేది పైనుండి తీసుకోవాలి. ఓకేనా? ఇన్పుట్ అనేది మనకి ఈ ఫ్యూజుల దగ్గర నుండి వచ్చినటువంటి సప్లై అనేది కిందనైతే కనెక్ట్ చేసుకొని, లోడ్ అయితే ఏదైతే మనం కనెక్ట్ చేస్తామో వైర్స్ అనేవి మనం పైన ఉన్నటువంటి పోల్స్లో అయితే కనెక్ట్ చేసుకుని మనం ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? ఇది మనకి ప్రాపర్ వే, అలాగే కరెక్ట్ వే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి అడుగుతున్న వారు శ్రీనివాస్ అడుగుతున్నారు, అసలు ఎందుకు మనం స్టార్ని డెల్టాని వాడతాం, అలాగే ఎందుకు డివైల్ మోటార్స్ని వాడతాము, వాటి వల్ల యూజ్ ఏంటి, అసలు ఒక ప్రాక్టికల్గా వీడియో చేయండి అని అడుగుతున్నారు. ఇప్పుడు ప్రాక్టికల్గా వీడియో చేయాలనుకోండి, మీకు స్టార్ అండ్ డెల్టా మోటార్స్ ఉన్నాయి అనుకోండి, అవి మీకు ఫ్లోర్ మిల్స్ ఉంటే ఫ్లోర్ మిల్స్లో ఉంటుంది. మామూలుగా మీకు ఎక్కువగా జనరల్గా చూసే మోటార్లు ఏముంటాయి అంటే 3-phase మోటార్లు, దానికి డివైల్ స్టార్టర్లో మనం ఆన్ అండ్ ఆఫ్ చేస్తాం కాబట్టి అవి మీకు డెల్టా మోటార్స్ అయితే ఉంటాయి. అది మీకు 1 HP నుండి 5 HP లేదా 10 HP వరకు ఉంటుంది మీకు డివైల్ స్టార్టర్లు అయితే, అంటే డివైల్ స్టార్టర్ల మీద పనిచేసేటువంటి 3-phase మోటార్లు 1 HP నుండి 10 HP వరకు అయితే నేను చూశాను. 10 HP తర్వాత మీకు స్టార్ డెల్టా మోటార్స్ అయితే ఉంటాయి, అంటే మీకు స్టార్టింగ్లో మోటార్ అనేది స్టార్లో రన్ అవుతుంది, స్టార్లో ఒక 10-15 seconds తిరిగిన తర్వాత మీకు డెల్టా వైండింగ్లోకి అయితే వెళ్ళిపోయి మోటార్ అయితే తిరుగుతుంది. అందులో మీకు 2 windings ఉంటాయి, స్టార్ వైండింగ్ ఉంటుంది, డెల్టా వైండింగ్ ఉంటుంది. ఓకేనా? అలాగే మన ఛానల్లో మీకు డెల్టా వైండింగ్ గురించి ఉంటుంది, స్టార్ వైండింగ్ గురించి ఉంటుంది, ఒకసారి ఆ వీడియోస్ అయితే చూడండి. ఓకేనా? మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. ఎక్కువగా మీకు స్టార్ డెల్టా మోటార్స్ అనేవి ఫ్లోర్ మిల్స్ అనేవి ఉంటాయి కదా, ఫ్లోర్ మిల్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. స్టార్టింగ్ అయితే మీకు స్టార్లో రన్ అవి, తర్వాత మీకు డెల్టాలో అయితే పనిచేస్తూ ఉంటాయి మోటార్స్ అనేవి. మీకు అక్కడ స్టార్ డెల్టా స్టార్టర్ని అయితే యూజ్ చేస్తారు, స్టార్ డెల్టా మోటార్కి స్టార్ డెల్టా స్టార్టర్ని అయితే యూజ్ చేయాలి. అదే స్టార్ డెల్టా మోటార్కి మనం మామూలు డివోల్ స్టార్టర్ ఉంటుంది కదా, డివోల్ స్టార్టర్ని అయితే యూజ్ చేయలేము, మోటార్ అయితే పనిచేయదు. ఓకేనా? అది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీకు ఈ కామెంట్లో మీరు అడిగినటువంటి ప్రశ్నకి నా సమాధానం అయితే ఇది, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? అలాగే మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి అడుగుతున్న వారు శేఖర్ అడుగుతున్నారు, హాయ్ అన్న, పవర్ ఫ్యాక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రదర్ అని అడుగుతున్నారు. పవర్ ఫ్యాక్టర్ అంటే ఏమీ లేదు బ్రదర్, అది ఒక మీకు చిన్న టాపిక్కే ఉంటుంది, మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇందులో అంటే మీకు పవర్ ఫ్యాక్టర్ అంటే ఏమిటంటే, మీకు ఒక ట్రాన్స్ఫార్మర్ ఉందనుకోండి, మీకు అక్కడ జనరల్గా పవర్ ఫ్యాక్టర్ వాల్యూ అనేది 0.9 అనేది ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ల విషయానికి వస్తే అదే మీకు జనరేటర్స్ ఉన్నాయనుకోండి, జనరేటర్స్లో 0.8 ఉంటుంది పవర్ ఫ్యాక్టర్ అనేది. ఈ పవర్ ఫ్యాక్టర్ వాల్యూ అనేది ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు మీకు ఉదాహరణకి 100 KVA మీకు ట్రాన్స్ఫార్మర్ ఉందనుకోండి, 100 KVA ట్రాన్స్ఫార్మర్ని మనం 0.9తో ఇంటూ చేస్తే మనకు అక్కడ 90 kW అయితే వస్తుంది. 90 kW అనేది మనం ఈచ్ ఫేజ్ మీద వేసుకోవచ్చు ఈ 90 kW అనేది. మిగిలిన ఈ 10 kW అనేది ఎందుకు అక్కడ ఉంచారంటే, రియాక్టెన్స్ పవర్ అనేది మనం ఆ ట్రాన్స్ఫార్మర్ మీద అయితే ఉంచాలి. రియాక్టెన్స్ పవర్ అంటే ఏంటంటే, కొంచెం పవర్ అనేది మనం యూజ్ చేయకుండా కొంచెం స్పేస్ అయితే వదలాలి. అలా స్పేస్ అయితే వదలడం వల్ల ఏమవుతుందంటే, ఏమైతే ఆ ట్రాన్స్ఫార్మర్ మీద కనెక్ట్ అయినటువంటి సర్వీసెస్ ఉంటాయో, ఆ సర్వీసెస్కి లో వోల్టేజ్ రాకుండా, వోల్టేజ్ అప్ అండ్ డౌన్ అవడం, ఇంక్రీజ్ అవడం, డిక్రీజ్ అవడం జరగకుండా ఉండాలంటే మనం అక్కడ పవర్ ఫ్యాక్టర్ వాల్యూ అనేది మెయింటెనెన్స్ అయితే చెయ్యాలి. అందువల్ల మీకు పవర్ ఫ్యాక్టర్ అనేది తీసుకొచ్చారు. మీకు జనరల్గా డొమెస్టిక్ పర్పస్లో పవర్ ఫ్యాక్టర్ని పెద్దగా మనం పట్టించుకోవాల్సిన విషయం అయితే ఉండదు, కానీ కమర్షియల్ పర్పస్లో పవర్ ఫ్యాక్టర్ అయితే కంపల్సరీ మనం పట్టించుకోవాలి. దాని వాల్యూ అనేది 0.9 అనేది ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మీకు కమర్షియల్ పర్పస్కి కెపాసిటర్స్ కూడా వేస్తారు, మీకు పవర్ ఫ్యాక్టర్ కెపాసిటర్స్, కేవీఏఆర్ కెపాసిటర్స్ ఉంటాయి. ఈ కేవీఏఆర్ కెపాసిటర్స్ని ఎంత కేవీఆర్ ఉందో కాలిక్యులేట్ చేసుకుని, ఏ లోడ్ అయితే ఎక్కువ లోడ్ ఉందో అక్కడ కెపాసిటర్స్ అయితే వేస్తూ ఉంటారు. అంటే ఈ కమర్షియల్ పర్పస్లో కంటిన్యూస్గా ఒక 3-phase మోటార్ కానీ, ఏమన్నా 3-phase లిఫ్ట్ కానీ ఆన్ అయింది అనుకోండి, ఏమైనా రెస్టారెంట్ కానీ, ఏమైనా షాపింగ్ మాల్ కానీ మీరు చూసుకున్నా, అవి మీకు కంటిన్యూస్గా రన్ అవుతూ ఉండడం వల్ల ఆ ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ అయితే పడిపోతుంది, అక్కడ ట్రాన్స్ఫార్మర్స్ అయితే డ్యామేజ్ అయ్యే ప్రమాదం అయితే ఉంటుంది. అందువల్ల కెపాసిటర్స్ అయితే వేసి పవర్ ఫ్యాక్టర్ అయితే లీడింగ్ ల్యాగింగ్ లేకుండా చూసుకుంటారు. అదే మీకు జనరేటర్ విషయానికి వస్తే 0.8 ఉంటుంది పవర్ ఫ్యాక్టర్ అనేది. మీకు 100 KVA జనరేటర్ ఉందనుకోండి, మనం 0.8తో ఇంటూ చేసుకున్నాం అనుకోండి, మనకి 80 kW అనేది వస్తుంది. అంటే 100 KVA జనరేటర్ మీద మనం 80 kW వరకే లోడ్ అయితే వేయాలి. మిగిలిన 20 kW అనేది ఏమవుతుందంటే, మీకు రియాక్టెన్స్ పవర్ కింద ఆ జనరేటర్లు అయితే మిగిలిపోతుంది. ఆ రియాక్టెన్స్ పవర్ను కూడా మనం యూజ్ చేసేసాం అనుకోండి,
మీకు అవుట్పుట్ వోల్టేజ్ అనేది పెరగడం తగ్గడం తగ్గడం పెరగడం అనేది వోల్టేజ్ ఫ్లక్చువేషన్ అనేది వచ్చేస్తుంది. అందువల్ల మనకి పవర్ ఫ్యాక్టర్ని అయితే ఈ పవర్ ఫ్యాక్టర్ వాల్యూని అయితే తీసుకొచ్చారు. ఈ వీడియోలో మీకు పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు మన ఛానల్లో డెడికేటెడ్ వీడియో కూడా చేశాను పవర్ ఫ్యాక్టర్ గురించి, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి ఓకేనా. అలాగే మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి అడుగుతున్నారు, రితిక్ అడుగుతున్నారు ఎలా డివైడ్ చేయాలన్నా ఎలా కాలకులేట్ చేయాలి, చేయండి ప్లీజ్ అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఎలా డివైడ్ చేయాలి ఎలా కాలకులేట్ చేయాలంటే మీకు త్రీ ఫేజ్ మెయిన్ బోర్డ్ ఉంటుంది కదా, ఇక్కడ నేను ఇమేజ్ పెడతాను చూడండి. త్రీ ఫేజ్ మెయిన్ బోర్డ్ ఇమేజ్ అనేది మీకు అక్కడ ఐసోలేటర్ అనేది ఉంటుంది, అలాగే మీకు వై ఫేజ్ ఆర్ ఫేజ్ వై ఫేజ్ బి ఫేజ్ అనేది ఉంటుంది, పక్కన మీకు ఇన్వర్టర్ ఎంసీబీ కూడా ఉంటాయి. ఇక్కడ మనకి ఫస్ట్ ఐసోలేటర్కి అయితే సప్లై అయితే వస్తుంది త్రీ ఫేజ్ మీటర్ దగ్గర నుండి. వచ్చిన తర్వాత ఐసోలేటర్ పైనుండి మనకి ఆర్ ఫేజ్ వై ఫేజ్ బి ఫేజ్ అయితే వస్తుంది. న్యూట్రల్ అనేది న్యూట్రల్ కనెక్టర్లు అయితే బిగించుకుంటాం ఓకేనా. ఇక్కడ మనం లోడ్ అనేది ఎలా డివైడ్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉందనుకోండి, లేదా ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉందనుకోండి, మూడు బెడ్రూమ్లో మూడు ఏసీలు అయితే ఉంటాయి, మూడు బెడ్రూమ్స్లో మూడు గ్రేజర్స్ అయితే ఉంటాయి. ఇవి మనం డివైడ్ అయితే చేసుకుని అంటే ఆర్ ఫేజ్ మీద ఒక ఏసీ, బి ఫేజ్ మీద ఒక ఏసీ, అలాగే వై ఫేజ్ మీద ఒక ఏసీ వేసుకోవాలి. కనెక్ట్ చేసుకుని సెపరేట్ ఎంసీబీస్ అయితే వేసుకుని కనెక్ట్ చేయాలి. తర్వాత ఆర్ ఫేజ్ మీద ఒక గ్రేజరు, వై ఫేజ్ మీద ఒక గ్రేజరు, బి ఫేజ్ మీద ఒక గ్రేజర్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఇలా మనకి మూడు ఫేజుల మీద మూడు గ్రేజర్లు, మూడు ఫేజుల మీద మూడు ఏసీలు కనెక్ట్ చేసిన తర్వాత మిగిలిన లోడ్ అనేది కిచెన్లో మైక్రోవెన్స్ కానీ లేదా ఫ్రిడ్జ్ కానీ ఇంకా వాషింగ్ మిషన్ కానీ ఇవి కూడా సెపరేట్ సెపరేట్ వైర్స్ అయితే ఉంటాయి, అవి కూడా డివైడ్ చేసుకుని అవి కూడా ఒక్కొక్క ఫేజ్ మీద అయితే వేసుకోవాలి. అదొక ఆర్ ఫేజ్ మీద, ఇది ఒక వై ఫేజ్ మీద, ఇది ఒక బి ఫేజ్ మీద అయితే వేసుకోవాలి. మీకు మన ఛానల్లో ఒక డెడికేటెడ్ వీడియో అనేది ఉంటుంది త్రీ ఫేజ్ మెయిన్ బోర్డ్ని ప్రాక్టికల్గా బిగించడం అనేది ఏ విధంగా అనేది ఉంటుంది, ఒకసారి ఆ వీడియోని అయితే చూడండి, మీకు పూర్తిగా డీటెయిల్గా అయితే అర్థమవుతుంది ఓకేనా బ్రదర్. ఆ వీడియో అనేది చివరిన ఎండ్ స్క్రీన్లో అయితే పెడతాను, ఒకసారి అక్కడ ఉండైతే చూడండి ఓకేనా. ఇంకా మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి అడుగుతున్నారు, శివ అడుగుతున్నారు ఆటంబర్గ్ బిఎల్డిసి ఫ్యాన్స్ గురించి రివ్యూ చేయండి, బిఎల్డిసి ఫ్యాన్స్ నార్మల్ షాప్ రిపేర్ అవుతాయా. ఇప్పుడు మీకు బిఎల్డిసి ఫ్యాన్స్ అనేవి లేటెస్ట్గా వచ్చాయి, అవి మీకు లోపల మీకు బిఎల్డిసి మోటార్ ఉంటుంది, మనం ఇచ్చేటువంటి సప్లై అనేది ఇన్పుట్ సప్లై ఏసీ ఇస్తాము, లోపల మీకు డీసీ మోటార్ అయితే ఉంటుంది, అది ఏసీ సప్లైని డీసీగా కన్వర్ట్ చేసుకుని మీకు అది రన్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు మీకు ఒక రిమోట్ కూడా వస్తుంది. ఆటంబర్గ్ అనేది మంచి కంపెనీయే, అది ఆ కంపెనీ తీసుకోవచ్చు, మంచి కంపెనీయే. మీకు ఫ్యాన్ వచ్చి మీకు 5,000 నుండి 6,000 రూపాయల వరకు అయితే రేట్ అయితే ఉంటుంది ఫ్యాన్ అనేది. అది జనరల్గా బిఎల్డిసి ఫ్యాన్స్ అనేవి తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు, ఎవరైతే లుక్ పర్పస్ ఉంటుందో ఒక మంచిగా రీమోడలింగ్ చేయించుకుని ఇల్లు కానీ లేకపోతే బాగా కట్టించుకున్న ఇల్లు కానీ ఇందులో అందులో ఈ బిఎల్డిసి ఫ్యాన్స్ వేసుకుంటే లుక్ అయితే బాగుంటుంది, గాలి కూడా పర్వాలేదు తీసుకోవచ్చు బిఎల్డిసి ఫ్యాన్స్ గురించి. ఇప్పుడు బిఎల్డిసి ఫ్యాన్స్ని బయట రిపేర్ చేస్తారంటే జనరల్గా రీవైండింగ్ చేసే వాళ్ళు అందరూ రిపేర్ చేసేయచ్చు, మాక్సిమం పెద్ద కష్టమైన పని అయితే కాదు. ఫ్యాన్ అనేది ఓపెన్ చేసుకుని లోపల వైండింగ్ కలిపితే వైండింగ్ అనేది చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ అందులో గ్యారంటీ వారంటీ అనేది ఉంటే అందులోనే మనకి అది కవర్ అయిపోతుంది ఓకేనా. ఇప్పుడు మీకు బిఎల్డిసి ఫ్యాన్ గురించి రివ్యూ చేయమంటే నేనైతే బిఎల్డిసి ఫ్యాన్స్ గురించి అయితే ఎటువంటి రివ్యూ అయితే చేయను. బిఎల్డిసి ఫ్యాన్స్తో పోల్చుకుంటే నార్మల్ ఫ్యాన్సే బెస్ట్, అవే మీకు కొంచెం గాలి అయితే బాగుంటుంది, ఒకవేళ రిపేర్ వచ్చినా ఈజీగా అయితే అయిపోతుంది. అయితే మీకు బిఎల్డిసి మోటార్స్ అనేవి తక్కువ కరెంట్ని అయితే కన్జ్యూమ్ చేస్తాయి, నార్మల్ ఫ్యాన్స్ అనేవి ఉంటాయి కదా మన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్స్ అనేవి, అవి మీకు 100 వాట్ అనేది తీసుకుంటే బిఎల్డిసి మోటార్స్ ఉన్నటువంటి ఫ్యాన్స్ అయితే మీకు 50 వాటే తీసుకుంటుంది, అందులో సగమే తీసుకుంటుంది కరెంట్ అనేది. మీకు పంతెనం అనేది ఏది బాగుంటుందంటే బిఎల్డిసి ఫ్యాన్స్ నేనుకుంటే ఒక 80% అనేది పెర్ఫామ్ చేస్తే నార్మల్ మన ఇంట్లో ఉన్నటువంటి సీలింగ్ ఫ్యాన్స్ అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ క్రామ్టౌన్ అవరా ఉందనుకోని క్రామ్టౌన్ ఫ్యాన్ అనేది ఒక 100% వరకు మీకు ఎయిర్ని అయితే సర్క్యులేట్ చేయగలదు ఓకేనా. మీకు మెయిన్ బ్లేడ్స్ చూసుకోవాలి, ఫ్యాన్ యొక్క బ్లేడ్స్ ఉంటాయి కదా, బ్లేడ్స్ అనేవి పెద్దగా ఉండి షేప్ అనేది బాగుందనుకోండి గాలి అనేది బాగా వస్తుంది ఓకేనా. ఇవి కూడా ఒకసారి కన్సిడర్ చేయండి. నేనైతే బిఎల్డిసి ఫ్యాన్స్ ఆటంబర్గ్ అయితే నేనైతే ప్రజెంట్ అయితే రివ్యూ అయితే చేయలేను, ఎందుకంటే ఆ ఫ్యాన్ మనం కొని చేయాలి. మీకు 5,000 రూపాయలు 6,000 రూపాయల వరకు అయితే ఉంది, ఎవరైనా కస్టమర్స్ కూడా కొంటాననుకుంటే నేనైతే బిఎల్డిసి ఫ్యాన్స్ అయితే రికమెండ్ చేయను, మామూలు నార్మల్ ఫ్యాన్స్ క్రామ్టన్ ఫ్యాన్స్ అయితే తీసుకుని అని చెప్పేస్తా ఉంటాను ఓకేనా బ్రదర్. రిపేర్ అయితే అవుతుంది, లోకల్లో రివైండింగ్ షాప్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర అయితే రిపేర్ అయితే అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి అడుగుతున్నారు, సత్య అడుగుతున్నారు టోటల్ 35 HP మెయిన్ కేబుల్ ఎంత వాడాలో చెప్పండి బ్రదర్ అడుగుతున్నారు. ఇప్పుడు మీకు 35 HP అనేది అక్కడ ఉందనుకోండి, లోడ్ అనేది 35 HP ఉంది, అక్కడ మనం కేబుల్ అనేది ఎంత వేసుకుంటారంటే ఒక 50 square mm అయితే వేసుకోండి. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు 35 HP ఉందంటే 35 square mm అయితే కేబుల్ అనేది సరిపోతుంది, కానీ మనం ఎంత ఉందో అంతే కేబుల్ అనేది వేసుకోకండి, కొంచెం కేబుల్ అనేది స్క్వేర్ మమ్ అయితే పెంచుకోండి. స్క్వేర్ మమ్ అనేది పెంచుకోవడం వల్ల ఫ్యూచర్లో మీరు లోడ్ అనేది ఇంక్రీజ్ చేశారనుకోని మీకు కేబుల్ మార్చుకునే పని అయితే ఉండదు,
అందువల్ల నేను 50 square mm కేబుల్ అయితే వేసుకోమంటున్నాను. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూడుతున్న వారు వంశీ అడుగుతున్నారు, బ్రో హౌ టు కాలిక్యులేట్ హౌ మచ్ వోల్ట్స్ నీడెడ్ టు 5 volts ఎల్ఈడి బల్బ్, 9 volts ఎల్ఈడి బల్బ్, 12 volts ఎల్ఈడి బల్బ్ ఎక్సెట్రా అని అడుగుతున్నారు. యాక్చువల్లీ మనం కాలిక్యులేట్ చేయవలసిన పని అయితే ఏమి ఉండదండి. మీకు ఎల్ఈడి బల్బ్స్ అనేది మీకు 100 volts నుండి 280 volts మధ్యన ఎంత వోల్టేజ్ వచ్చినా అవి పనిచేస్తే ఓకేనా. మీకు 100 volts వచ్చినా, 110 volts వచ్చినా, 150 volts వచ్చినా, 200 volts వచ్చినా అవి మీకు పనిచేస్తూ ఉంటుంది. ఎల్ఈడి బల్బ్స్లో లోపల మీకు సర్క్యూట్లో ట్రాన్స్ఫార్మర్ అయితే ఉంటుంది. ఆ ట్రాన్స్ఫార్మరు వోల్టేజ్ తక్కువ వస్తే ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటుంది. ఒకవేళ వోల్టేజ్ అనేది ఎక్కువ వచ్చిందనుకోండి, ఆ వోల్టేజ్ని డిక్రీజ్ చేసుకుని పంపిస్తూ ఉంటుంది. మీకు ఎలాగైనా ఎల్ఈడి బల్బ్స్ అనేది తక్కువ వోల్టేజ్లో కూడా పనిచేస్తూ ఉంటే పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కూడా వంశీ అడుగుతున్నారు, బ్రో వై మొబైల్ బ్యాటరీస్ మెజర్డ్ ఇన్ ఎంఏహెచ్ అండ్ అదర్ బ్యాటరీస్ మెన్షన్డ్ ఇన్ వోల్ట్స్ అని అడుగుతున్నారు. ఇప్పుడు మీకు వంశీ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఎంఏహెచ్ అంటే మిల్లీ యాంపియర్ అవర్స్ అని అర్థం. ఇప్పుడు మీకు బ్యాటరీస్ని వోల్టేజ్ అండ్ ఏహెచ్లో కొలుస్తూ ఉంటారు. నార్మల్గా మనకి ఇన్వర్టర్ బ్యాటరీస్ ఉన్నాయనుకోండి, 12 volts, 150 AH, 100 AH అనేది మీకు ఉంటుంది. ఇక్కడ ఏహెచ్ అనేది ఏంటంటే బ్యాటరీ యొక్క కెపాసిటీ, మీకు ఏహెచ్ అంటే యాంపియర్స్ అండ్ అవర్స్ అని అర్థం. అదే మీకు మొబైల్ బ్యాటరీస్ ఉన్నాయనుకోండి మిల్లీ ఏహెచ్ అయితే ఉంటుంది, అంటే మీకు మిల్లీ యాంపియర్స్ అవర్స్ అని అర్థం. మీకు చిన్న బ్యాటరీస్ అయితే అయిపోతాయి కాబట్టి అవి. అది మీకు వోల్టేజ్ అనేది మొబైల్ బ్యాటరీస్ వోల్టేజ్ అనేది అవుట్పుట్ అనేది ఎంత వస్తుందంటే 3.6 లేకపోతే 4 లేకపోతే 5 volts అలా వస్తూ ఉంటుంది అవుట్పుట్ అనేది వోల్టేజ్. అదే మనకి ఇన్వర్టర్ బ్యాటరీస్ ఉన్నాయనుకోండి లేదా బైక్ బ్యాటరీస్ ఉన్నాయనుకోండి అవి వచ్చి మీకు 12 volts అయితే ఉంటుంది. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి అడుగుతున్న వారు నవీన్ అడుగుతున్నారు, హాయ్ అన్న బాగున్నారా? హాయ్ నవీన్, బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? ఎంసీసీబీ ఎంత లోడ్కి వెయ్యాలి? సిటీ మీటర్స్ దగ్గర యాంటీనాస్ ఎందుకు ఉంటాయో చెప్పండి అని అడుగుతున్నారు. ఎంసీసీబీస్ అనేది ఎంత లోడ్కి అనేది వేసుకోవచ్చు అంటే మనకు అక్కడ ఒక 20 kW, 30 kW అనేది లోడ్ ఉంది అనుకోండి, మనకి అక్కడ ఎంసీసీబీస్ అయితే వేసుకోవచ్చు. లేదు మనకు ఒక 10 kW లోడ్ ఉంది అనుకోండి, అక్కడ మనకి ఎంసీసీబీతో పెద్ద యూజ్ అయితే ఉండదు, కానీ మామూలుగా ఐసోలేటర్ కానీ ఎంసీబీస్ కానీ వేసుకోవచ్చు. ఓకేనా, అలాగే కింద ఇంకో కామెంట్ ఉంది, సిటీ మీటర్స్ దగ్గర యాంటీనాస్ ఎందుకు ఉంటాయి? అలాగే మీకు సిటీ మీటర్స్ దగ్గర యాంటీనాస్ ఎందుకు ఉంటాయి అంటే మీకు సిటీ మీటర్స్ దగ్గర యాంటీనా ఎందుకు ఉంటుంది అంటే లోపల మీకు ఒక సిమ్ అనేది ఉండి మీకు మోడెమ్ లాగా ఉంటుంది, కన్వర్టర్ లాగా. అది మీకు మీటర్ నుండి పవర్ సప్లైని అయితే తీసుకుని సిమ్ అయితే యాక్టివేషన్లో ఉంటుంది. ఈ మీటర్లో ఇన్పుట్ సప్లై నుండి ఇన్పుట్ సప్లై RYB న్యూట్రల్ అనేది ఇచ్చిన తర్వాత మనకి సిటీ కాయిల్స్ నుండి మీటర్కి అయితే సప్లై అయితే తీసుకుని ఈ కండక్టర్లో ప్రవహిస్తున్నటువంటి ఎలక్ట్రాన్స్ యొక్క వేగాన్ని ఈ సిటీ కాయిల్స్ అయితే మెజర్ చేసి పైన ఉన్నటువంటి మీటర్లో మీకు కాలిబ్రేషన్ అయితే బ్లింక్ అయ్యి మీకు ఇంత లోడ్ అయితే యూజ్ అవుతుందని చెప్తుంది. అలా కాకుండా మనకి ఇన్పుట్ కేబుల్ దగ్గర మనం కనెక్ట్ చేసుకుని దొంగ కరెంట్ అయితే తీసుకున్నారనుకోండి, ఆ సిటీ మీటర్ అనేది సరిగ్గా పని చేయట్లేదు, సరిగ్గా రన్ అవ్వట్లేదని మీకు ఈ సిమ్కి అయితే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయి సిమ్ దగ్గర నుండి మీకు ఈ సిటీ మీటర్స్ని హ్యాండిల్ చేసే డిపార్ట్మెంట్ అయితే ఉంటుందంటే అదే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, వాళ్ళకి సెపరేట్ వర్కర్స్ అయితే ఉంటారు, వాళ్ళ ఆధ్వర్యంలో అయితే ఒకటి ఉంటుంది. నార్మల్ మీటర్స్కి రీడింగ్ తీసే వాళ్ళు అయితే వేరు, సిటీ మీటర్స్కి రీడింగ్ తీసే వాళ్ళు అయితే వేరు. వాళ్ళకైతే మెసేజ్ అయితే వెళ్ళిపోతుంది పలానా సర్వీసు పలానా సిటీ మీటర్ అనేది సరిగ్గా రన్ అవ్వట్లేదు, సరిగ్గా పని చేయట్లేదని ఈ సర్వర్ నుండి అయితే వెళ్తూ ఉంటుంది. రీసెంట్గా నేను ఒక సిటీ మీటర్ దగ్గర యాంటీనాస్ చూశాను, అలాగే మీకు అక్కడ ఉన్నటువంటి డివైస్ని కూడా చూశాను. ఆ డివైస్లో BSNL సిమ్ అయితే ఉంది. ఇలా మీకు సమాచారాన్ని చేరవేయడానికి మీకు యాంటీనా అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నాకు ఆ డౌట్ ఉండేది మొన్నటిదాకా, నేను అది చూసిన తర్వాత పూర్తిగా డౌట్ అయితే క్లియర్ అయితే అయ్యింది. ఓకేనా, అలాగే మనకి Q&A ఎపిసోడ్ 42లో లాస్ట్ క్వశ్చన్ వచ్చి అడుగుతున్నారు, చంద్ర అడుగుతున్నారు, వంశన్న హోమ్లో పవర్ పోయినప్పుడు ఇన్వర్టర్ మీద మనం కనెక్ట్ చేసిన లైట్ ఆర్ ఫ్యాను ఎక్సెట్రా రన్ అవుతాయి కదా, పవర్ వచ్చినప్పుడు మరి ఎలా రన్ అవుతాయి? ఈ వీడియోలో నువ్వు మెయిన్ ఫేజ్ ఇవ్వలేదు కదా అన్న, ఓన్లీ ఇన్వర్టర్ ఫేజే కనెక్ట్ చేసావు కదా, పవర్ పోయినప్పుడు రన్ అవుతాయి ఓకే, మరి పవర్ ఉన్నప్పుడు ఎలా రన్ అవుతాయన్నా? మనం మెయిన్ ఫేజ్ ఏ స్విచ్చెస్లో లూప్ చేయలేదు కదా, ఎలా రన్ అవుతాయన్నా అని అడుగుతున్నారు. జనరల్గా మీకు ఏ స్విచ్ బోర్డు తీసుకున్నా అందులో మీకు మెయిన్ ఫేజ్ ఉంటుంది, ఇన్వర్టర్ ఫేజ్ అయితే ఉంటుంది. మెయిన్ ఫేజ్ అనేది ఓన్లీ కరెంట్ ఉన్నప్పుడు పని చేయడానికి యూజ్ చేస్తాం, కరెంట్ ఉన్నప్పుడు ఒక లైట్ పని చేయాలనుకోండి దానికే కనెక్ట్ చేస్తాం, కరెంట్ ఉన్నప్పుడు ఒక ఫ్యాన్ పని చేయాలనుకోండి దానికే కనెక్ట్ చేస్తాం మెయిన్ ఫేజ్ని. అలా కాకుండా మీకు ఇన్వర్టర్ మీద కూడా పని చేయాలంటే, ఇప్పుడు ఒక ఫ్యాన్ లైట్ అనేది ఇన్వర్టర్ మీద పని చేయాలంటే ఇన్వర్టర్ మీద కనెక్ట్ చేస్తాం, అంటే పవర్ ఉన్నంతసేపు మీకు పవర్ సప్లై అయితే వస్తూ ఉంటుంది. ఇన్వర్టర్లో మీకు రిలే అయితే ఉంటుంది, ఈ రిలే అనేది ఏం చేస్తుందంటే పవర్ ఉన్నంత వరకు మన ఇన్పుట్ ఇచ్చినటువంటి పవర్ సప్లైని కనెక్ట్ చేసి అవుట్పుట్ కింద పంపిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడైతే పవర్ అనేది డిస్కనెక్ట్ అవుతుందో అప్పుడు మీకు బ్యాటరీ నుండి DC సప్లైని అయితే తీసుకుని మీకు దాన్ని AC సప్లై కింద కన్వర్ట్ చేసి మీకు అవుట్పుట్ అయితే పంపిస్తూ ఉంటుంది.
ఇన్వర్టర్ వైర్కి మనం ఫ్యాన్ లైట్ కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి, పవర్ ఉన్నంతసేపు పవర్ మీరే తిరుగుతాయి. ఎప్పుడైతే పవర్ డిస్కనెక్ట్ అవుతుందో అప్పుడు మీకు యూపీఎస్ మోడ్లోకి వెళ్ళి ఇన్వర్టర్ అనేది, ఇన్వర్టర్ నుండి అయితే పవర్ సప్లై అయితే వస్తూ ఉంటుంది. ఈ విధంగా మీకు పనిచేస్తుంది. సింపుల్ లాజిక్కే, కొంచెం క్లారిటీగా అయితే మీకు అర్థం చేసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు Q&A ఎపిసోడ్ 42 అనేది, Q&A ఎపిసోడ్ 42 అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.